హాయ్ ఫ్రెండ్స్, వెల్కమ్ టు ఐవీఎల్ అకాడమీ. ఈరోజు హిందూ న్యూస్ పేపర్లో వచ్చిన ఒక ఆర్టికల్ని తీసుకొని ఇంగ్లీష్ నుంచి తెలుగులోకి ఎలా ట్రాన్స్లేట్ చేయాలో తెలుసుకుంటూ, ప్రతి గ్రామర్ పాయింట్ తెలుసుకుంటూ, మంచి ఇంగ్లీష్ నేర్చుకొని మంచి ఇంగ్లీష్ మాట్లాడడానికి ప్రయత్నిద్దాం. చూడండి, ముందుగా హెడ్లైన్, వేర్ హ్యావ్ ద స్పారోస్ గాన్, అంటే పిచ్చుకలు ఎక్కడికి పోయాయి. ఇది ప్రజెంట్ పర్ఫెక్ట్ టెన్స్లో ఉంది, అలాగే ఇంటరాగేటివ్ ఫామ్లో ఉంది, అంటే క్వశ్చన్ మార్క్లో ఉంది. వేర్ హ్యావ్ ద స్పారోస్ గాన్, ప్రజెంట్ పర్ఫెక్ట్ టెన్స్. అదే దీన్ని సింపుల్ పాస్ట్ టెన్స్లో రాస్తే వేర్ డిడ్ ద స్పారోస్ గో అని రాయాలి. చూడండి, ఇది ప్రజెంట్ పర్ఫెక్ట్ టెన్స్లో ఉంది, ప్రజెంట్ పర్ఫెక్ట్ టెన్స్లో రాస్తే వేర్ హ్యావ్ ద స్పారోస్ గన్ అని రాయాలి. అదే సింపుల్ పాస్ట్ టెన్స్లో రాస్తే వేర్ డిడ్ ద స్పారోస్ గో అని రాయాలి. ఇలాంటివి గమనిస్తూ ఉండాలి. అంటే పిచ్చుకలు ఎక్కడికి పోయాయి, ఇలాంటివి క్వశ్చన్ మార్క్స్ గమనిస్తూ ఉండాలి. చూడండి, ఇట్ ఈస్ నాట్ ఏ ఫారెస్ట్ బర్డ్, హెన్స్ అర్బన్ డెనిజన్స్ విల్ హ్యావ్ టు హెల్ప్ దెమ్ థ్రైవ్. ఇట్స్, చూడండి, టీ పక్కన అపాస్ట్రఫీ ఉంది కాబట్టి ఇట్ ఈజ్ అవుతుంది. టీ పక్కన అపాస్ట్రఫీ లేకపోతే అది ఇట్స్, అంటే దాని యొక్క అవుతుంది. ఇక్కడ దీని యొక్క మీనింగ్ ఏంటంటే ఇట్ ఈస్ నాట్ ఏ ఫారెస్ట్ బర్డ్, అంటే అది ఒక అడవి పక్షి కాదు. ఇక్కడ ఏ అనేది ఆర్టికల్, అది అడవి పక్షి కాదు. హెన్స్ అంటే అందువలన. అర్బన్ డెనిజన్స్ అంటే పట్టణవాసులు అని చెప్పాల్సి వస్తుంది. డెనిజన్స్ అంటే ఆ ఒక ప్రదేశంలో నివసించే వాళ్ళను డెనిజన్స్ అంటారు. సిటిజన్స్ అంటే ఒక దేశంలో నివసించే వాళ్ళను పౌరులు అంటారు. విల్ హ్యావ్ టు హెల్ప్ దెమ్ థ్రైవ్. చూడండి, హ్యావ్ టు హెల్ప్ అంటే అవసరం ఉంటుంది, విల్ హ్యావ్ టు హెల్ప్ అంటే భవిష్యత్తులో అవసరం ఉంటుంది. విల్ హ్యావ్ టు హెల్ప్ దెమ్ థ్రైవ్ అంటే పట్టణ ప్రజలు వాటిని అభివృద్ధి చెందడానికి సహాయం చేయాలి. థ్రైవ్ అంటే అభివృద్ధి చెందడం, దెమ్ అంటే వాటిని, హెల్ప్ సహాయపడాలి. ఇది అడవి పక్షి కాదు, అందువలన పట్టణ ప్రజలు అభివృద్ధి చెందడానికి సహాయం చేయాలి. పిచ్చుకలు అనేవి మనం కామన్గా ఎప్పటికప్పుడు చూస్తూ ఉంటాం, కాబట్టి వాటిని అభివృద్ధి చెందడానికి సహాయం చేయాలని అర్థం వస్తుంది. అలాగే వివరాల్లోకి వెళ్తే, క్రౌస్ అండ్ స్పారోస్ బిలాంగ్ టు అవర్ క్లాన్, డిక్లర్డ్ ద గ్రేట్ తమిళ్ పోయెట్ అండ్ ఫ్రీడమ్ ఫైటర్ సుబ్రహ్మణ్య భారతి లాంగ్ ఎగో. చూడండి, క్రౌస్ అంటే కాకులు అండ్ మరియు స్పారోస్ పిచ్చుకలు బిలాంగ్ టు అవర్ క్లాన్, అంటే అవి మన వంశానికి చెందినవి లేదా అవి మన జాతికి చెందినది అనే అర్థం వస్తుంది. క్లాన్ అంటే వంశము లేదా జాతి అనే అర్థం వస్తుంది. బిలాంగ్ టు, బిలాంగ్ అంటే చెందినవి, ఆర్ క్లాన్ మన జాతికి చెందినవి లేదా మన వంశానికి చెందినవి. ఇక్కడ క్రౌస్ అండ్ స్పారోస్ అనేవి బహువచనంలో ఉంది, అలా కాకుండా కేవలం సింగులర్ ఉంటే బిలాంగ్స్ అని రావాల్సింది. ఇక్కడ బిలాంగ్ అనేది V1, బిలాంగ్స్ అంటే V5. డిక్లర్డ్ అంటే ప్రకటించారు, ఇది V2లో ఉంది. ద గ్రేట్ తమిళ్ పోయెట్ అంటే తమిళ మహాకవి, ద గ్రేట్ అంటే మహా, తమిళ పోయెట్, తమిళ మహాకవి అండ్ మరియు ఫ్రీడమ్ ఫైటర్, స్వాతంత్ర సమరయోధుడు సుబ్రహ్మణ్య భారతి లాంగ్ ఎగో. సుబ్రహ్మణ్య భారతి చాలా కాలం క్రితమే ప్రకటించారు కాకులు మరియు పిచ్చుకలు మన వంశానికి చెందినవని. సుబ్రహ్మణ్య భారతి చాలా కాలం క్రితం ప్రకటించారు, లాంగ్ ఎగో అంటే చాలా కాలం క్రితం. బట్ కానీ, డూ వీ సీ ఎనీ స్పారోస్ నవేడేస్ ఇన్ అర్బన్ ఏరియాస్, నాట్ టు స్పీక్ ఆఫ్ బిగ్ సిటీస్ సచ్ యాజ్ చెన్నై అండ్ బెంగళూరు, క్వశ్చన్ మార్క్. చూడండి, చాలా జాగ్రత్తగా వినండి, ఇది ఇండైరెక్ట్ క్వశ్చన్, అంటే ఎస్ ఆర్ నో క్వశ్చన్స్ అన్నమాట. ఇక్కడ WH క్వశ్చన్తో స్టార్ట్ అవ్వలేదు కాబట్టి ఎస్ ఆర్ నో క్వశ్చన్స్. డూ వీ సీ అంటే మనం చూస్తామా లేదా మనం చూస్తున్నామా, ఎనీ స్పారోస్ అంటే ఏమైనా పిచ్చుకలు నవేడేస్ ఈ రోజుల్లో, ఇన్ అర్బన్ ఏరియాస్ అంటే పట్టణ ప్రాంతాల్లో, మనం పట్టణ ప్రాంతాల్లో
ఏమైనా పిచ్చుకలను చూస్తున్నామా? నాట్ టు స్పీక్ ఆఫ్ బిగ్ సిటీస్, అంటే పట్టణ ప్రాంతాల గురించి చెప్పకుండా, అంటే పట్టణ ప్రాంతాల గురించి మాట్లాడకుండా, నాట్ టు స్పీక్ ఆఫ్ బిగ్ సిటీస్, అంటే మనం పట్టణ ప్రాంతాల గురించి మాట్లాడకుండా, సచ్ అస్ వంటివి చెన్నై అండ్ బెంగళూరు, చెన్నై మరియు బెంగళూరు వంటి పట్టణ ప్రాంతాల గురించి మాట్లాడకుండా మనం పట్టణ ప్రాంతాల్లో పిచ్చుకలను ఈ రోజుల్లో చూస్తున్నామా అని క్వశ్చన్ మార్క్ ఉంది ఇక్కడ. అలాగే మోర్ దాన్ 30 ఇయర్స్ ఎగో స్పారోస్ వర్ కామన్ ఇన్ రూరల్ ఏరియాస్ అండ్ నాట్ రేర్ ఇన్ ద సిటీస్. చూడండి, మోర్ దాన్ 30 ఇయర్స్ ఎగో అంటే 30 సంవత్సరాల క్రితం స్పారోస్ పిచ్చుకలు వర్ కామన్, ఇది గతం గురించి చెప్పుకుంటున్నాం కాబట్టి ఇక్కడ వర్ అనే వెర్బ్ రాయడం జరిగింది. ఇక్కడ వర్ అనేది వెర్బ్గా యాడ్ చేస్తుంది. స్పారోస్ వర్ కామన్, కామన్ అంటే సాధారణం, ఇన్ రూరల్ ఏరియాస్ గ్రామీణ ప్రాంతాల్లో, అండ్ మరియు నాట్ రేర్ ఇన్ ద సిటీస్, అలాగే అరుదుగా ఉండేవి కాదు, అంటే ఎక్కడైనా పట్టణాల్లో కూడా కనిపించేవి అనే అర్థం ఉంటుంది. ఇలాంటివి గమనిస్తూ ఉండాలి. మీకు ఎలాంటి సందేహం ఉన్నా కూడా కామెంట్ చేస్తూ ఉండండి, నేను తప్పకుండా రెస్పాండ్ అవుతూ ఉంటాను. అలాగే ద లిటిల్ బర్డ్స్ యూస్ టు బిల్డ్ నెస్ట్స్ ఈవెన్ ఆన్ ద రూఫ్ సీలింగ్స్ అండ్ ఆఫెన్ ఐ కుడ్ సీ దెమ్ ఫ్లిట్టింగ్ ఇన్ అండ్ అవుట్ ఆఫ్ ద హౌస్. ద లిటిల్ బర్డ్స్ అంటే చిన్న పక్షులు, యూస్ టు బిల్డ్ నెస్ట్స్ అంటే గూళ్ళు నిర్మించుకుంటూ ఉండేవి. యూస్ టు ఇది ఒక స్ట్రక్చర్ గ్రామర్లో, యూస్ టు అంటే గతంలో చేస్తూ ఉండేవి, ఇప్పుడు చేస్తూ ఉండడం లేదు అనే సందర్భంలో యూస్ టు అనే స్ట్రక్చర్ వాడాలి. దీని బదులు మనం వుడ్ అనే కూడా చెప్పుకోవచ్చు. చూడండి, ద లిటిల్ బర్డ్స్ యూస్ టు బిల్ నెస్ట్ లేదా ద లిటిల్ బర్డ్స్ వుడ్ బిల్ నెస్ట్స్ అని కూడా చెప్పొచ్చు. గుళ్ళు నిర్మించుకుండేవి ఈవెన్ ఆన్ ద రూఫ్ సీలింగ్స్ పైకప్పులపై కూడా, ఈవెన్ కూడా ఆన్ ద రూఫ్ సీలింగ్స్, రూఫ్ సీలింగ్స్ అంటే పైకప్పులు, ఈవెన్ పైకప్పులపైన కూడా చిన్న పక్షులు గూళ్ళు కట్టుకుంటూ ఉండేవి లేదా గూళ్ళు నిర్మించుకుంటూ ఉండేవి. అండ్ మరియు ఆఫెన్ తరచుగా ఐ కుడ్ సీ దెమ్ అంటే నేను వాటిని చూడగలిగేవాడిని, కెన్ అంటే గలను, కుడ్ అంటే గలగడం, అంటే గతంలో చెప్తున్నాం కాబట్టి ఐ కుడ్ సీ దెమ్ అంటే నేను చూడగలిగేవాడిని వాటిని. ఫ్లిట్టింగ్ ఇన్ అండ్ అవుట్ ఆఫ్ ద హౌస్ అవి ఇంట్లోకి మరియు బయటికి ఎగిరిపోతుండడం నేను తరచుగా చూడగలిగేవాడిని, అంటే అకస్మాత్తుగా బయటికి రావడం అదేవిధంగా బయటికి పోవడం నేను చూస్తుండేవాడినని ఈ ఆర్టికల్లో చెప్పడం జరిగింది. ఫ్లిట్టింగ్ అంటే ఎగురుతూ ఉండడం, ఇన్ అండ్ అవుట్ ఆఫ్ ద హౌస్ అంటే ఇంట్లోకి రావడం బయటికి వెళ్తూ ఉండడం, అంటే ఇంట్లోకి మరియు బయటికి వచ్చి ఎగురుతూ ఉండేవి. ఇట్ యూస్ టు బీ ఏ వండర్ఫుల్ సైట్ టు వాచ్ దెమ్ పిక్కింగ్ గ్రెయిన్స్ అండ్ ఇంటెంట్లీ లుకింగ్ ఫర్ ఇన్సెక్ట్స్. చూడండి, ఇట్ యూస్ టు బీ వండర్ఫుల్ సైట్ అంటే ఇది, ఇట్ అంటే అది, యూస్ టు బీ అంటే ఉండేది, ఇంతకుముందే చెప్పుకున్నాం, ఇట్ వుడ్ బి అని కూడా రాసుకోవచ్చు, ఎప్పుడు యూస్ టు వచ్చినా కూడా వుడ్ అనే కూడా రిప్లేస్ చేసుకోవచ్చు. ఇట్ వుడ్ బి ఏ వండర్ఫుల్ సైట్ అంటే ఒక అద్భుతమైన దృశ్యంగా ఉండేది. టు వాచ్ దెమ్ వాటిని చూడడానికి ఒక అద్భుతమైన దృశ్యంగా ఉండేది. పిక్కింగ్ గ్రెయిన్స్ అంటే ధాన్యాలు తీసుకోవడం, అండ్ మరియు ఇంటెంట్లీ లుకింగ్ ఫర్ ఇన్సెక్ట్స్ మరియు కీటకాల కోసం తీవ్రంగా వెతకడం. ఇంటెంట్లీ అంటే తీవ్రంగా, లుకింగ్ ఫర్ ఇన్సెక్ట్స్ కీటకాల కోసం వెతకడం, ఫర్ ఇన్సెక్ట్స్ అంటే కీటకాల కోసం, లుకింగ్ చూడడం లేదా వెతకడం. బట్ అయితే అదంతా చరిత్ర, దట్ ఈజ్ ఆల్ హిస్టరీ, అదంతా చరిత్ర. ఇన్ ద రీసెంట్ పాస్ట్ ఐ హ్యావ్ సీన్ ఓన్లీ 2 or 3 హౌస్ స్పారోస్ ఆన్ ష్రబ్స్ ఇన్ వాటర్ బాడీస్ అండ్ క్రీపర్స్ ఇన్ హౌసెస్ ఇన్ చెన్నై. చూడండి, ఇన్ ద రీసెంట్ పాస్ట్ అంటే ఈ మధ్య కాలంలో, ఇలాంటివి ఫ్రేజెస్ గుర్తుపెట్టుకోవాలి. ఇన్ ద రీసెంట్ పాస్ట్ అంటే ఈ మధ్య కాలంలో. ఐ హ్యావ్ సీన్ ఓన్లీ 2 or 3 హౌస్ స్పారోస్ ఆన్ ష్రబ్స్ ఇన్ వాటర్ బాడీస్
అండ్ క్రీపర్స్ ఇన్ హౌసెస్ ఇన్ చెన్నై. ఐ హ్యావ్ సీన్ అంటే నేను చూశాను, ఇన్ ద రీసెంట్ పాస్ట్ అని చెప్పాం కాబట్టి ఇది ప్రజెంట్ పర్ఫెక్ట్ టెన్స్లో రాయడం జరిగింది. ఇన్ ద రీసెంట్ పాస్ట్ ఐ హ్యావ్ సీన్, నేను చూశాను. ఓన్లీ కేవలం, టూ రెండు ఆర్ లేదా త్రీ మూడు. హౌస్ ప్యారోస్, హౌస్ ప్యారస్ అంటే మామూలుగా మనం ఇంటి దగ్గర చూసే పిచ్చుకలను. ఆన్ షబ్స్ పొదలలో, ఇన్ వాటర్ బాడీస్, వాటర్ బాడీస్ అంటే అక్కడ నీరు ప్రవహించే కాలువలు నదులు అని చెప్తుంటాం కదా, అలాంటి ప్రాంతాల్లో. అండ్ మరియు క్రీపర్స్ ఇన్ హౌసెస్ ఇన్ చెన్నై, క్రీపర్స్ అంటే గూళ్ళు, ఇన్ హౌసెస్ ఇంట్లో ఉండే గూళ్ళలో, ఇన్ చెన్నై చెన్నైలో చూశాను. అర్బనైజేషన్ హ్యాస్ డినైడ్ ద బర్డ్స్ ఫుడ్ అండ్ షెల్టర్. చూడండి, అర్బనైజేషన్ అంటే పట్టణీకరణ, హ్యాస్ డినైడ్ అంటే నిరాకరించింది. చూడండి, ఇది ప్రజెంట్ పర్ఫెక్ట్ టెన్స్లోనే ఉంది. అర్బనైజేషన్ అనేది సింగులర్ ఏకవచనం కాబట్టి ఇక్కడ హ్యావ్ అనే హెల్పింగ్ వర్బ్ రాయడం జరిగింది. అదే ప్లూరల్ బహువచనం ఉంటే హ్యావ్ అని వస్తుంది. అర్బనైజేషన్ హ్యాస్ డినైడ్, నిరాకరించింది ద బర్డ్స్ ఫుడ్ అండ్ షెల్టర్ అంటే పక్షుల యొక్క ఆహారాన్ని మరియు ఆశ్రయాన్ని నిరాకరించింది అంటే పట్టణాలు వీటిని అంగీకరించడం లేదు. ఇట్ ఈస్ బిలీవ్డ్ దట్ సెల్ ఫోన్ టవర్స్ హ్యావ్ ఎఫెక్టెడ్ దెమ్ అండ్ కన్సిడరబులీ రెడ్యూస్డ్ దేర్ నంబర్. ఇట్ ఈస్ బిలీవ్డ్ అంటే నమ్ముతారు, ఎవరు నమ్ముతారో మనకు తెలియదు కాబట్టి ఇది ప్యాసివైజ్లో ఉంది, గుర్తుపెట్టుకోండి. ఐ బిలీవ్ అంటే నేను నమ్ముతాను, వీ బిలీవ్ అంటే మేము నమ్ముతాము, ఇట్ ఈస్ బిలీవ్డ్ అంటే నమ్ముతారు, ఎవరు నమ్ముతారో తెలియదు. దట్ అని సెల్ ఫోన్ టవర్స్, సెల్ ఫోన్ టవర్లు హ్యావ్ ఎఫెక్టెడ్ దెమ్ అంటే వాటిపై ప్రభావం చూపాయని. సెల్ ఫోన్ టవర్స్ అనేది ప్లూరల్ బహువచనంలో ఉంది కాబట్టి ఇక్కడ హ్యావ్ అనే హెల్పింగ్ వర్బ్ రావడం జరిగింది. ఎఫెక్టెడ్ అంటే ప్రభావం చూపాయి, ఎఫెక్ట్ అనేది, ఎఫెక్టెడ్ అనేది వీటిలో ఉంది, దెమ్ వాటిపై ప్రభావం చూపాయని. అండ్ మరియు కన్సిడరబులీ అంటే గణనీయంగా, రెడ్యూస్డ్ దేర్ నంబర్ గణనీయంగా వాటి యొక్క సంఖ్య తగ్గిపోయిందని నమ్ముతారు. ఇలాంటివి గమనిస్తూ ఉండాలి. మీకు ఎలాంటి సందేహం ఉన్నా కూడా కామెంట్ చేస్తూ ఉండండి. బట్ దెర్ ఈస్ నో సైంటిఫిక్ ప్రూఫ్ ఫర్ ద సేమ్, అయితే దీనికి శాస్త్రీయమైన రుజువు లేదు. బట్ కానీ దెర్ ఈజ్ నో సైంటిఫిక్ ప్రూఫ్, శాస్త్రీయమైన రుజువు లేదా ఆధారం ఫర్ ద సేమ్ అంటే దీనికి ఆధారం లేదు. ఇలా మీరు ఒక్కొక్క ఆర్టికల్ తీసుకొని ఇంగ్లీష్ నుంచి తెలుగులోకి, తెలుగు నుంచి ఇంగ్లీష్లోకి ట్రాన్స్లేట్ చేస్తే మీరు మంచి ఇంగ్లీష్ మాట్లాడతారు. మీకు ఈ వీడియో కనుక నచ్చినట్లయితే లైక్ చేయండి, షేర్ చేయండి మరియు సబ్స్క్రైబ్ చేయండి.